హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, వాల్పూల్ ఫ్రిడ్జ్ అండి, చిన్న ఫ్రిడ్జ్ ఇది. దీంట్లో మనకు ఒక బల్బు ప్రాబ్లం వచ్చింది, ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇక్కడ బల్బు వెలగడం లేదు. ఓకేనా, ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఒక రకం ఉంటుందని మోడల్స్. ఓకేనా, కొన్ని దానికి క్యాప్ ఓపెన్ చేసి మనం బల్బు మార్చాల్సి వస్తుంది. ఇక్కడ మనకు బల్బు ప్రాబ్లం, స్విచ్ ప్రాబ్లం ఎలా కనుక్కోవాలి చెప్తాను, ఇంకోటి ఎలా మార్చుకోవాలి బల్బు పోతే చెప్తాను అది కూడా. కొన్ని దానికి ఏంటంటే స్విచ్ లైట్లు, కొన్ని దానికి లైట్లు ఈ పక్క ఉంటాయి, లాస్ట్లో ఒక రకరకాలుగా ఉంటాయి. ఓకేనా, స్విచ్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, స్విచ్ మామూలుగా ఇక్కడ పైన వస్తుంది, ఇక్కడైతే కింద వచ్చింది. ఓకేనా, ఇది స్విచ్, డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇది బయటకు వస్తుంది, డోర్ క్లోజ్ చేస్తే ఇటు లోపలికి వద్ది, ఈ విధంగా ఆఫ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్విచ్ ప్రాబ్లం, లైట్ ప్రాబ్లం ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం బల్బ్ చెక్ చేయాలి. బల్బ్ ఓపెన్ చేసి చెక్ చేసి తెలిసిపోతుంది. ఒకసారి మీకు బల్బ్ చూపిస్తా చూడండి, ఇక్కడ ఉంటుంది లోపల బల్బు, ఆ బల్బు మీకు కింద పక్క చూపిస్తా చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇదే బల్బు, దీన్ని పోయింది చెక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసాను చూడండి, మనం వాటర్ బాటిల్ మూతుంటుంది కదా, ఆ విధంగానే మనం లెఫ్ట్ సైడ్కి తిప్పాలి. ఈ విధంగా చేయి లోపల పెట్టండి, ఈ విధంగా తిప్పండి. ఇక్కడ హోల్ ఉంది కాబట్టి తీయచ్చు. కొన్ని నెలలు క్యాప్ ఉంటుంది, ఈ క్యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను తిప్పుతున్నాను. ఓకే, వచ్చేసింది. ఫ్రిడ్జ్ అయితే ఆన్లోనే ఉంది, కాకపోతే బల్బ్ వెలగలేదు. ఈ బల్బ్ చూడండి, ఇక్కడ మాడిపోయినట్టున్నది, ఫ్రిడ్జ్ కూడా లోపల పోయింది. ఓకేనా, బల్బ్ అయితే పోయింది, కొత్త బల్బ్ మార్చుకోవాలా. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు, బల్బ్ మార్చితే సరిపోతుంది. ఒకసారి బల్బ్ బాగుండి ఇక్కడ స్విచ్ పోయి ఉంటుంది, కింద స్విచ్ అట్లా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ బల్బు ఫ్రిడ్జ్ స్విచ్ రెండు పోయింటే స్విచ్ అప్పుడు రిపేర్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే బల్బ్ మారి చూద్దాం. ఇప్పుడు ఈ బల్బ్ ఎలా తీసుకురావాలంటే చూడండి, సేమ్ ఈ బల్బ్ ఈ విధంగా తీసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ తీసుకెళ్ళి మీరు ఏదైనా ఫ్రిడ్జ్ షాప్లో అమ్మే చూడాలి, లేదంటే ఎలక్ట్రిషియన్ షాప్లో అడగండి, ఇటువంటి బల్బ్ మీకు ఇస్తారు సేమ్ మోడల్. ఓకే, ఆ విధంగా చూపించి సేమ్ మోడల్ తెచ్చాను. మనం కరెక్ట్గా చెక్ చేయాలంటే ఇక్కడ కింద ఉంది కదా స్టీల్ది, ఈ స్టీల్ది చెక్ చేయాలి, సైజు కరెక్ట్గా ఉండాలి రెండు. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇది ఎల్ఈడి బల్బ్ అండి ఇది. ఇప్పుడు నేను ఇచ్చిన బల్బ్ వచ్చి ఎల్ఈడి, ఎల్ఈడి కాంటి ఎల్ఈడి, లేదంటే ఇంక నార్మల్ కాంటి, ఏదో పాతొస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. మీరు బల్బ్లో రెండు చెక్ చేయాలంటే కరెక్ట్గగా ఈ స్టీల్ ఇది ఇది కదా సిల్వర్ది, ఈ రెండు చెక్ చేయండి కరెక్ట్, సైజ్ ఒకటే ఉండాలి, అప్పుడే మన డై సెట్ అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం బల్బ్ బీగి చూద్దాం. ఓకే, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఈ బల్బ్ను మనం రైట్ సైడ్కి తిప్పాలా, ఈ విధంగా కింద జాగ్రత్త, లోపల మీ చేయి పెట్టకండి, షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంది, ఆయన టైట్ చేస్తున్నాను, షాక్ ఏం కొట్టదు. కాకపోతే ఏంటంటే బల్బ్ వెలుగుతుంది మనకు, ఎంత టైట్ చేయాలో తెలిసిపోద్ది అప్పుడు మనకు. ఈ విధంగా చూసారా బల్బ్ వెలిగింది. ఈ విధంగా ఎల్ఈడి బల్బు వైట్ కలర్లో వస్తాయి, ఆ బల్బు ఈ బల్బు అయితే మీకు రెడ్ కలర్లో వస్తుంది పాత బల్బు. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా మీరు ఈ విధంగా బల్బ్ మార్చుకోవచ్చు. చూసారు కదా, ఈ బల్బ్ కాస్ట్ వచ్చి చూడండి, మీకు కంపెనీ బల్బ్ అని చెప్తారు, 180 రూపాయలు పడుతుంది మీకు, 200 లోపల ఉంటుంది. లోకల్లో కావాలంటే కూడా మీకు తగ్గులో ఉంటాయి, 80, 70, 50 రకరకాలు అమ్ముతుంటారు. ఒక్కొక్క రకం ఉంటాయి, ఇటువంటి బల్బులు ఉంటాయి, ఎల్ఈడి ఉంటాయి, చెక్ చేసి తీసుకోండి. ఇదైతే 70 రూపాయలు పడింది, 70 రూపీస్. ఓకే, ఈ స్విచ్ ఎలా చెక్ చేయాలని చెప్పాను కదా, స్విచ్ చూడండి. ఇప్పుడు స్విచ్ నేను ఆఫ్ చేస్తాను, ఇది నొక్కగానే మనకు ఈ లైట్ ఆఫ్ అయిపోతుంది చూడండి, ఆఫ్ అయిందా. ఇప్పుడు చూడండి, వదులుతాను, లైట్ వెలిగిందా, ఆఫ్ అయిందా. ఈ విధంగా మనకు స్విచ్ మనం ప్రెస్ అవ్వగానే ఆఫ్ అయిపోద్ది, బయటకు రాగానే ఆన్ అవుద్ది ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీ రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ సంబంధించిన వీడియోలు చేశానండి, ఫ్రిడ్జ్ కూలింగ్ తక్కువ వచ్చినా మీకు, ఫ్రిడ్జ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇతర ఏదైనా సరే కూలింగ్ ప్రాబ్లం సరే ఏదైనా సరే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అన్నీ చెప్పానండి. నా ఛానల్లో చెక్ చేసుకోండి, రెండు స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా చేస్తాను లింక్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం, అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ చేయండి.